గుంటూరు జిల్లా సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ నుండి రిలయన్స్ ఫౌండేషన్ వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని రైతులతో స్పీకర్ కోడెల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు వ్యవసాయంలో పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ సంవత్సరం నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రైతులు విస్తారంగా పంటలు వేసుకోవాలని, అదేవిధంగా రైతులు పురుగు మందుల వ్యాపారులు ఇచ్చే సలహాలు పాటించడం మాని వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని సూచించారు. ప్రతి మిర్చి వరి పసుపు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చిన స్పీకర్ అధికారులు రైతులు అవసరమైన మేరే నీరు పెట్టాలని రైతులకు సూచించారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు ఇస్తూ వాళ్ళని చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చెప్తున్నాండి. తర్వాత మిగతా రైతులు కూడా పేరు పిలవగానే రండి లైన్లోకి. చాలా మంది మాట్లాడాలి, మీరు అందరూ కూడా అశ్రద్ధగా ఉండబారండి. తర్వాత ఎం వెంకటేశ్వర్లు గారు, ఎం వెంకటేశ్వర్లు గారు చెప్పమ్మా. వెంకటేశ్వర గారు ఏ ఊరు? వెంకటేశ్వర గారు చెప్పు. నారపాడు వెంకటేశ్వర గారు చెప్పండి. మైనేని వెంకటేశ్వర గారు చెప్పండి. చెప్పండి, వింటున్నానమ్మా. మైనేని వెంకటేశ్వర చెప్పండి. వింటున్నానమ్మా. ఓకే ఓకే, సమస్యలు ఏమైనా ఉన్నాయా? మంచిదమ్మా, సంతోషం. ఓకే, ఓకే. వ్యవసాయం వ్యవసాయదారు రత్న ఒకటే కుటుంబం, ఒకటే దేనికోసం పనిచేస్తున్నారని అభిప్రాయాన్ని కలిగేసినందుకు వ్యవసాయ శాఖ జీడి గారి అధికారులందరినీ ఆత్మ ఎగ్రికల్చర్ ప్రత్యేకమైన విభాగం అన్నమాట. దాని మన సత్యనారాయణ గారికి, అదేవిధంగా సైంటిస్టులు అంటే ల్యాబొరేటరీలో పనిచేసేవాడు కాదు, కార్యాలయాలు కూర్చునేవాడు కాదు, వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడు జనంలోకి పొలాల్లోకి వస్తారని నిరూపిస్తున్నటువంటి ఆదరణ గారు వెంకటేశ్వర గారికి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ టెలికాన్ఫరెన్స్ ఒక వ్యవస్థ, మనుషులకు దూరంగా ఉన్న పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకున్నట్టుగా సలహా చెప్పేటట్టుగా వాళ్ళ సమస్యలు మరి చెప్పేటట్టుగా ఉన్నటువంటి వ్యవస్థ రిలయన్స్ ఫౌండేషన్ ముఖేష్ అంబానీ గారికి, వాడి అధికార యంత్రాంగం, ఇక్కడ మన స్థానికంగా మనకున్నటువంటి యాకోబ్ గారు వేశారు. తర్వాత సూక్ష్మ పోషకాలు పోస్తున్నారు పొలాల్లో, బ్రహ్మాండంగా సిద్ధమైన పొలాలు నారుమడి పోస్తున్నారు, దాంట్లో కూడా కొంతమంది వేస్తున్నారు. అంతా ఈ సంవత్సరం సంతోషంగా బ్రహ్మాండంగా ఆనందంగా వ్యవసాయం చేయాలా, గర్వంగా గౌరవంగా రాబోసారిగా వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.